ఏం పేరు సార్? మీ పేరు? నా పేరు వి రమేష్, కోఆపరేట్ బ్యాంక్ కాలనీ, నాగోల్ డివిజన్. నాగోల్ డివిజన్, ఓకే సార్. ఎన్ని రోజుల నుంచి మీకు ఈ సమస్య ఉంది సార్? ఇప్పుడు ఈ ఇళ్ళ సమస్య మీకు అంటే దాదాపు 30 ఇయర్స్ నుంచి ఉంది. థర్టీ ఇయర్స్ నుంచి ఉన్నది. ఓకే, అంటే గత ప్రభుత్వాలకు మీరు ఎప్పుడైనా మొర పెట్టుకున్నారా, దరఖాస్తు ఇవ్వడం కానీ ఇట్లా మా సమస్య ఉంది అని? 30 ఇయర్స్ నుంచి కూడా నడుస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఇచ్చాము, టీడీపీ ప్రభుత్వంలో ఇచ్చాము. అది రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కలెక్టర్కి రాశారు, కలెక్టర్లు మారడం, మళ్ళీ మొదటికి రావడం, ఇదంతా జరిగింది. ఓకే, ఫైనల్ ఏంటంటే సుధీర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగింది. ఓకే, సుధీర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో. గతంలో ఆర్ కృష్ణయ్య గారు ఉన్నప్పుడు అసలు ఈ సమస్యను ఎప్పుడైనా వినమించారా మీరు ఆయన? అందరి ఎమ్మెల్యే వచ్చిన ఎమ్మెల్యేలందరికీ వాళ్ళ దృష్టి తీసుకెళ్ళాం. వాళ్ళు కూడా చేశారు, ప్రయత్నం చేశారు, కానీ సక్సెస్ కాలేదు. సక్సెస్ కాలేదు. ఇప్పుడు కేటీఆర్ మీకోసం ప్రత్యేకంగా ఎస్పెషల్లీ అంటే ఎన్నో ఏళ్ళుగా మీరు ఇబ్బంది పడుతున్నారని చెప్పి మీ ఇబ్బందులను తొలగించడానికి ఇప్పుడు మీకు మీ సమస్యను ఒక విధంగా పరిష్కరించారు. ఎట్లా అనిపిస్తుంది మీకు కేటీఆర్ గారు? అంటే పరిష్కరించడం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఎప్పుడు 30 ఇయర్స్ బ్యాక్ ఏదైతే ల్యాండ్ రేట్ ఉందో, ఓకే, ఇప్పుడు ఉన్న ల్యాండ్ రేట్కి ల్యాక్స్ ఆఫ్ రూపీస్ తేడా ఉంటుంది. ఓకే, అవును. అయితే ఈ గవర్నమెంట్ చేసిన మంచి పని ఏంటంటే ప్రజలకి అప్పటి రేటు ప్రకారమే అమౌంట్ తీసుకున్నారు. అమౌంట్ తీసుకున్నారు. ఓకే, రిజిస్ట్రేషన్ కానీ గవర్నమెంట్ రెవెన్యూ కానీ అదొకటి మంచి పని జరిగింది. అదొకటి మంచి పని. లేకపోతే ఇప్పుడు లక్షలు కట్టాలన్నా కూడా రెడీగా ఉన్నారు కట్టినది. అవునవును. అయితే వీళ్ళ చొరవ వల్ల చాలా తక్కువ రేట్లకు అయింది. నాకు అపార్ట్మెంట్ ఉంది, ఫ్లాట్, దానికి నేను 10,000 కట్టాను. ఓకే, అమౌంట్ గవర్నమెంట్ అప్పటి రేట్ ప్రకారం. ఓకే, మరి ఇప్పటి రేట్ ప్రకారం 8 లక్షలు ఉండాలి. అంటే మీకు ఆర్థికంగా కూడా సేవ్ అయింది? సేవ్ అయింది, ఆర్థికంగా సేవ్ అయింది. ఇంకోటి ఏంటంటే మా కాలనీ కోఆపరేటివ్ బ్యాంక్ కాలనీ ప్రెసిడెంట్ సెక్రటరీ, ఓకే, వీళ్ళ ఇద్దరు కలిసి ఇది కమిటీ పెట్టారు. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న కాలనీలలో ఆ కమిటీలో వీళ్ళు మెయిన్ మెంబర్స్ అన్నమాట. మా కాలనీ ప్రెసిడెంట్ సెక్రటరీ అంజిరెడ్డి గారును, శరత్ రెడ్డి, వాళ్ళ వాళ్ళ కృషి కూడా చాలా ఉంది ఇక్కడ. ఇట్లా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఏమనిపిస్తుంది మీకు? అంటే ప్రజలకి అందరికీ అనుకూలంగానే వెళ్తుంది. ఏ గవర్నమెంట్కైనా కూడా అందరికీ ఒకటేసారి చేయాలంటే కాదు, అంచెలంచెలుగా బడ్జెట్ని బట్టి, వచ్చే ఇన్కమ్ని బట్టి ఏ ప్రభుత్వం అయినా అదే చేస్తుంది. కాకపోతే తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గవర్నమెంట్ మటుకు గత ప్రభుత్వాల కంటే ఇప్పుడు ప్రజలకి ఏం కావాలి, ప్రజల నాడి తెలిసిన వాడు, ప్రజల ఏమేమి సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో ఏ రంగాల్లోనైనా అవి చూసి చేస్తున్నారు. అయితే ముఖ్యంగా ఏంటంటే మున్సిపల్ శాఖ మంత్రి అయినాక కేటీఆర్ ప్రత్యేక చొరవ మీ మీద చూపెట్టి ఈ నిర్ణయం తీసుకున్నా చెప్పి ప్రభుత్వ వర్గాలు చెప్తున్నారు. 100% కరెక్ట్. కేటీఆర్ 100% కరెక్ట్. 100% కరెక్ట్. అసలు అయితే ఈరోజు ఈ డిస్ట్రిబ్యూషన్కి సీఎం కేసీఆర్ గారు వస్తారని ముందే నిర్ణయం చేసిండ్రు, ఎందుకు ఆయన రాలేదు. ఇప్పుడు ఇంతకుముందు కూడా ఈ అప్లికేషన్ తీసుకునేటప్పుడు జియో రిలీజ్ చేసేటప్పుడు కూడా కేటీఆర్ వచ్చాడు. ఇప్పుడు ఇది కూడా అతని చేతుల మీదనే శుభకార్యాలు జరుగుతున్నాయి. సంతోషం వ్యక్తం చేస్తున్నారు అందరూ. ఇప్పుడు వచ్చారు చూసారా, చాలా మంది కోటీశ్వరులు ఇప్పుడు. అప్పుడు 30 ఏళ్ళ క్రితము, లేకపోతే అయితే ఇప్పుడు రేట్లు పెరిగి ఇప్పుడు కోటీశ్వరులు వీళ్ళంతా కోటీశ్వరులు. ఏది ఇండిపెండెంట్ హౌస్ చేస్తున్న వాళ్ళు, మరి అది మామూలు రేట్కు వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది అని అంటే చాలా గర్వపడుతున్నారు ఈ ప్రభుత్వం అంటే. ఓకే, ఏం పేరు బ్రదర్? మీ పేరు మనోహర్. మనోహర్, ఎక్కడ ఉంటారు మీరు? అంటే సాయినగర్. సాయినగర్, ఇక్కడే? ఇక్కడ సాయి ఎల్వి నగర్ పరిధిలోనే. ఎన్ని రోజుల నుంచి ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు మీరు? సమస్య ఎదుర్కొని బట్టి దగ్గర దగ్గర ఒక 20 ఏళ్ళు 25 ఏళ్ళు 25 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ నుంచి ఎదుర్కొంటున్నారు. అంటే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటు సుధీర్ రెడ్డి ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, అంటే ఒక మీకోసం ప్రత్యేక చొరవ చూపి నిర్ణయాన్ని కేటీఆర్ దగ్గరికి వెళ్ళి తీసుకున్నాడు, ఎట్లా చూస్తారు మీరు కేటీఆర్ తీసుకున్నాడు? ఖచ్చితంగా హర్షించదగ్గ విషయం, ఎందుకంటే ఎన్ని సంవత్సరాల నుంచో పోరాడుతున్నాయి. ఇది పోరాటంగా చాలా మంది ప్రభుత్వాలు వచ్చినాయి పోయినాయి, ఎంతమంది వచ్చినా కానీ ఈ సమస్య మాత్రం అట్లనే ఉండిపోయింది. జరుగుదా జరగదా అనుకున్నాం నిజం చెప్పాలంటే, బట్ సుధీర్ రెడ్డి సెలవు వల్ల, కేటీఆర్ సెలవు వల్ల కంపల్సరీ జరిగింది. ఇది ఇది చాలా సంతోషమైన విషయం. అందరూ ఎంతోమంది, ఒక్క కుటుంబం కాదు, కొన్ని వేల కుటుంబాలు, కొన్ని లక్షల కుటుంబాలకు ఎంతోమంది మేలు జరిగింది. ఎందుకంటే ఉల్లి ఉండేది, ఉన్నంత వరకు మాకు ఉన్నదా లేదా గ్యారంటీ లేకుండా ఉండేది, దానికి రూపం కల్పించారు ఈరోజు. చాలా సంతోషంగా ఉంది, అందరు హర్షించదగ్గ విషయం, దీన్ని మెచ్చుకోదగ్గ విషయం.
ఓకే, అంటే గతంలో ఆర్ కృష్ణయ్య కానీ ఇంకా ఇతర ఎమ్మెల్యేలు కూడా ఉండే, అట్లా వాళ్ళ ఏమన్నా మీరు దరఖాస్తులు ఇట్లా మాకు సమస్య, దరఖాస్తులు పెట్టని దగ్గర లేదు, పెట్టని ఆఫీస్ తిరగని ప్లేస్ లేదు, కమిటీలు ఏర్పడి సొసైటీలు ఏర్పడి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క గడప ప్రతి ఒక్క ప్రభుత్వ కార్యాలయం తిరిగాం, తిరిగినా కానీ జరగలేదు ఇన్ని సంవత్సరాల నుంచి, ఒక సంవత్సరం కాదు 20 సంవత్సరాల విషయం ఇది, కానీ ఈ రోజు జరిగిందంటే వాళ్ళు తీసుకోవడం వల్లనే జరిగింది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఎట్లా చూస్తారు? ఖచ్చితంగా హర్షిస్తాం, హర్షించదగ్గ విషయం, చాలా సంతోషంగా ఉంది. నా ఒక్కనే కాదు ప్రతి ఒక్క కుటుంబంలో ఆనందం చూసారు ఈరోజు. అంటే ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ చూపెట్టి మీ మీద ఈరోజు మీకు అంటే ఈ అవకాశం కన్వీనియన్స్ డీడ్ అవకాశం కన్వీనియన్స్ డీడ్ అవకాశం కల్పించారు. అంటే పేదలు చాలా ఇబ్బంది పడుతున్నారు, ఇక్కడ ఉన్న ప్రజలు ఎన్నో ఏళ్ళుగా చెప్పి ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అవును, ఖచ్చితంగా చాలా సంతోషం చూస్తున్నది. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది అది చెప్తారు, మేము పోయిన మిడిల్ దగ్గర ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అయితే అవుతారు, కానీ ఎవరైతే చొరవ చూపించిన వాళ్ళు ఆ చొరవ చూసుకొని దగ్గర ఉండి సూర్యతో మాట్లాడి కేటీఆర్తో ఏదో మాట్లాడి కంప్లీట్ చేశారు, మరి అది చొరవ చూసుకుని చాలా సంతోషపడిన విషయం. చాలా ధన్యవాదాలు, రుణపడి ఉన్నాం వాళ్ళకు. థ్యాంక్ యూ. ఏం పేరమ్మా? కుమారి. కుమారి, ఎక్కడ ఉంటారు మీరు? సామానగర్. సామానగర్. ఎంత మీకు ల్యాండ్? ఎంత ఉన్నది? ఎంత ఉన్నది? ఎన్ని గజాలు భూమి? 100 గజాలు. 100 గజాలు. ఎప్పటి నుంచి ఉంది? 10 ఏళ్ళ. 10 ఏళ్ళ నుంచి అక్కడే ఉంటున్నారు. అంటే ఇప్పుడు మీకు ఈ సమస్య ఎప్పుడు 10 ఏళ్ళ నుంచి అట్నే ఉందా మీకు? ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కొత్తగా వచ్చినాక ఇప్పుడు మీకు ఈ సమస్య లేకుండా మంచిగా చేసింది, ఎట్లా చూస్తావు నువ్వు? చాలా మంచిగా. అంటే కేటీఆర్ మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ తీసుకుంటు అన్నానా? ఇప్పుడు ఏదో నీ పేరు మీద ఇచ్చినట్టు కదా, నీ పేరు మీనే ఇచ్చి. అంటే ఇప్పుడు మీరు అంటే మీరు బ్యాంక్ లోన్లు తీసుకోవాలన్నా తీసుకోవచ్చు, మీ పిల్లల చదువులకైనా ఉపయోగపడవచ్చు. అంటే డబ్బులు ఎక్కడ మీకు అవసరం ఉంటే బ్యాంక్కి వెళ్తే ఇస్తారు, ఇదివరకు ఇవ్వపోయేది కదా. అవును, ఇప్పుడు ఇస్తారు. ఎట్లా తెలంగాణ ప్రభుత్వం ఎట్లా అంటే ఏం చెప్తాను? చాలా మంచిగా ఉందన్న. నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటా? ఇదే కావాలి. బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తేనే బాగుంటుందా? కేటీఆర్ నిర్ణయాన్ని ఎట్లా చూస్తారు? మంచిగా చూస్తాం.